హాయ్ నమస్తే, శ్రీ మయూర్ హబ్కి స్వాగతం, సుస్వాగతం. ఈవినింగ్ స్నాక్స్లో ఒక డిఫరెంట్ స్నాక్స్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. అదే అండి, బెండకాయతో పకోడీ. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగారండి, బెండకాయతో డిఫరెంట్ రెసిపీస్ పరిచయం చేయండి అని. సో వాళ్ళ కోసమే చేస్తున్నాను. సో బెండకాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మరి చాలా సింపుల్గా అయిపోతుందండి. సో ముందుగా మనం బెండకాయని శుభ్రం చేసుకుని తడి లేకుండా పొడిగా తుడుచుకుని కాసేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయలకి చివర్ల కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం సన్నని పొడుగ్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. సో వీటన్నింటిని ఒక బౌల్లోకి తీసుకుని, చూసారు కదా ఎక్కడ బెండకాయ మనకి తడిగా లేదు. సో అలాగే జిగురు కూడా రాదండి మనకి. ఇది పకోడీ చాలా బాగుంటుంది. సో బెండకాయ అంటేనే జిగురు కదా మనకి, ఇది చాలా మంచిది, చాలా హెల్దీ కూడా మనకి. సో దీంట్లో చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి, అలానే కొద్దిగా జీలకర్ర పొడి. అంటే నేను చాలా చిన్న స్పూన్ తీసుకున్నాను, సో దాంతో ఎక్కువ అనిపిస్తుంది, కానీ టేబుల్ స్పూన్ కన్నా తక్కువే. ఒక టేబుల్ స్పూన్లో హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సో అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఇది అంత నీడ్ కాదు, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుని ఫస్ట్ ఒకసారి, ఎందుకంటే మనం వేసిన మసాలాలు అలాగే శనగపిండి కూడా బెండకాయలకి బాగా పట్టాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని ఈ మిశ్రమాలన్నీ బెండకాయలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ బెండకాయ మిశ్రమంతో పకోడీల విధంగా మన నూనెలో వేసుకోవాలి. సో ఇలా వేసుకుని మనం వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. సో ఇది ఎక్కడ జిగురు అనేది ఏమి ఉండదు వ్యూవర్స్, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం కొద్దిగా మసాలా యాడ్ చేయకుండా ధనియాల పొడి అలాంటివి వేసాం కదా, చాలా టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా వ్యూవర్స్, ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి. సో ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో అలాగే మిగిలిన పిండితో కూడా పకోడీలాగా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. మనకి బెండకాయ ఎక్కడ కూడా జిగురు కనిపించదు వ్యూవర్స్, మనకి పకోడీలో చాలా టేస్టీగా ఉంటాయి. మనకి వేసేటప్పుడు కొద్దిగా జిగురు అనిపిస్తుంది మనం తడిగా ఉండడం వల్ల, కానీ మనకి ఎక్కడ జిగురు అనేది రాదు, చాలా టేస్టీగా కరకరలాడతాయి. అలాగే బెండకాయలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కదా. ఎప్పుడు చేసే విధంగా బెండకాయతో పులుసు అలాగే ఫ్రై అలాంటివి కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చూసారు కదా, ఇవి కూడా మనకి దోరగా వేగిపోయాయి. సో వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. సో మిగిలిన పిండి కూడా మనం ఈ విధంగానే పకోడీలా వేసుకోవాలి. చూసారు కదా వ్యూవర్స్, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయే బెండకాయ పకోడీ. సో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ మా శ్రీ మయూరి హబ్.